అన్న నమస్తే. నమస్తే. మీ పేరన్నా? లక్ష్మీనారాయణ. మీ ఊరు? చాబాల గ్రామ. ఎన్ని ఎకరాలు అన్న ఇది? 5 ఎకరాల పొలం. శ్రీనివాస్ స్ప్రే చేసినారు కదా? చేశాం. చేసిన తర్వాత ఎన్ని రోజులు ఇది? ఇప్పుడు 15 రోజులు అవుతుంది. 15 రోజులు అయింది. ఏ విధంగా ఉంది? చాలా బాగుంది సార్, గ్రోతింగ్ బాగుంది, సైడ్ కొమ్ములు బాగా వస్తున్నాయి, బింగ్ ముడత అనేది తగ్గిపోయింది, పురుగ లేదు, పురుగు కూడా లేదు. ఓవరాల్ మీకు అన్ని రకాలుగా పనిచేసింది? అన్ని రకాల పనిచేసింది. మీరు స్ప్రే చేయకముందు అప్పుడే ఏ విధంగా ఉంది? స్ప్రే చేయకముందు తెల్లదోమ నల్ల తెల్లదోమ ఎక్కువ ఉన్నది, ట్రిప్స్ ఎక్కువగా ఉన్నాయి, ట్రిప్స్ ఎక్కువ ఉన్నది, ముడత చాలా ఉన్నది, ముడత ఎక్కువగా ఉంది, ముడత ఎక్కువ ఉన్నది. పైర్ కూడా ఇంత ఎదుగుదల ఉండింది లేదు, తక్కువ ఉన్నాయి. అంటే మేము 15 రోజులు ఈ కొట్టిన తర్వాత పైర్ ఇంకా బాగా పెరిగింది. చెట్టు కూడా బాగా గ్రీనిష్ గా ఉంది. గ్రీనిష్ గా ఉంది. ఏమైనా గ్రోత్ ప్రమోటర్ ఏమైనా వాడింటే? ఏం లేదు సార్, ఏం లేదు. ఓన్లీ సినిమా ఒకటి. సినిమా ఒకటి వాడినారు. గ్రోత్ కూడా బాగా వచ్చింది. బాగా వచ్చింది. కొమ్మలు కూడా బాగా పగిలినాయి అంటారు. పగిలినాయి. ఒకసారి రైస్ సోదరులు ఒకసారి చూడండి, మీరు ఇక్కడ గ్రోత్ ఏ విధంగా వచ్చింది, మొక్క పెరుగుదల గానీ ఒకసారి చూడండి. ఇది చూడండి ఒకసారి ఎంత నీట్ గా వచ్చింది అని అంటే కొమ్మలు చూడండి, ఇక్కడ చూడండి డిస్టెన్స్, అలాగే కొమ్మ చూడండి ఏ విధంగా పగిలిందో. ఈ విధంగా పగలాలన్నమాట. అంటే సైడ్ బ్రాంచెస్ మీకు బాగా ఎక్కువగా రావాలా. సైడ్ బ్రాంచెస్ ఎప్పుడైతే ఎక్కువగా వస్తాయో మీకు మనము పంట నిలుపుకోవడానికి మీకు బాగా ఛాన్స్ ఉంటుంది. అంటే ఎక్కువ కాయలు వచ్చేదానికి రైతుల దగ్గర. అప్పుడే రైతులు మీ పొలానికి ఎక్కువగా నిలబడి కానీ చూస్తూ ఉంటారు, అడుగుతా ఉన్నారు ఏ మందులు కొట్టినారు ఏంది అనేది వస్తా ఉన్నారు కదా. ఏ విధంగా అనిపిస్తుంది మీకు అప్పుడే? చాలా చాలా హ్యాపీగా ఉంది. మా పొలాన్ని చూసి ప్రతి ఒక్కరు అడగడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఏ మందులు కొట్టడం ఏ ఎట్లా చుట్టుపక్కల చూస్తా ఉంటారు. వారానికి ఒకసారి కానీ, వారానికి ఒకసారి, మూడు నాలుగు ఒకసారి, మూడు రోజులకి ఒకసారి కొడతాం. అయినా వాళ్ళకి అంత కొట్టినా కూడా అంతగా ఏముండదు మరి, ఈ విధంగా ఏముండదు. ఈ సినిమా ఏందంటే ఎక్కువ రోజులు మీకు పని చేస్తూ మీకు మైలేజ్ అనేది వస్తుంది అన్నమాట. అంటే పంట ఖర్చు అనేది మీకు తగ్గిస్తుంది, స్ప్రేల ఖర్చు బాగా తగ్గిస్తుంది. కాబట్టి ఎవరైనా రైతు సోదరులు వాడాలనుకున్నా కూడా, మీరు ఎవరైనా చెప్పాలనుకున్నా కూడా చెప్పవచ్చు, ఏమి ఇబ్బంది అయితే లేదు. స్ప్రే చూసి కూడా చెప్పవచ్చు. మీరు రైతులకు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి, ఏమైనా వాడచ్చా వాడకూడదా అనేది. కంపల్సరీ వాడచ్చు సార్, వాళ్ళకి ఏమన్నా డౌట్ ఉన్నా నా పొలంలో వచ్చి చూసుకోను కానీ వాడచ్చు. ఈ ఫార్మర్ నంబర్ అయితే మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంటుంది. ఎవరైనా మీకు ఈ మందు మీద ఏమైనా డౌట్ గానీ అవగాహన గానీ కావాలనుకుంటే రైతుకైతే ఓకేనా? మీ నంబర్ ఇవ్వచ్చు? ఇవ్వచ్చు. నంబర్ ఇస్తాను, మీరు కాల్ చేసి అడగండి డైరెక్ట్ గా. ఓకేనన్నా? ఓకే సార్. థ్యాంక్ యూ.